కీలు గుర్రం మూడవ భాగం. తెల్లవారగానే తన సైన్యంతో తాను ఒక్కడే యుద్ధం చేసి ఆ యువకుడు నిశ్చయంగా చచ్చిపోతాడని, తన కుమార్తెకు అపఖ్యాతి తొలగిపోతుందని రాజుకు నమ్మకంగానే ఉంది. తెల్లవారేసరికల్లా సైన్యాలు యుద్ధ సన్నద్ధమై ఉండాలని ఒక కుజ్జావాడి ద్వారా తన వజీరుకు కబురు పంపి రాజు మిగిలిన రాత్రి అంతా రాజకుమారుడితో కబుర్లు చెబుతూ గడిపాడు. తెల్లవారింది. రాజు ఖమర్ కోసం గుర్రపుశాలలో ఉన్న శ్రేష్టమైన గుర్రాన్ని సిద్ధం చేసి పట్టుకురమ్మని తన నౌకర్లకు ఉత్తరవిచ్చాడు. అది విని ఖమర్ రాజకుమారుడు, నేను మీ నగరానికి ఎక్కి వచ్చిన గుర్రం నాకు చాలు, వేరే గుర్రం అవసరం లేదు అని చెప్పాడు. సరే, నీ ఇష్టం వచ్చినట్టే కానివ్వు అన్నాడు రాజు. ఇద్దరూ కలిసి మైదానానికి వచ్చారు. అక్కడ రాజుగారి సేన యుద్ధానికి సిద్ధంగా బారులు తీరి ఉంది. సైనికులతో రాజు, యోధులారా, ఈ యువకుడు నన్ను నా కుమార్తెను తనకిచ్చి వివాహం చెయ్యమని అడుగుతూ ఇక్కడికి వచ్చాడు. ఇతను చాలా అందమైనవాడు, గొప్ప వీరుడును. ఇతను మిమ్మల్ని అందరినీ తన ఒంటి చేతి మీద ఓడించగలని అంటున్నాడు. మీ సంఖ్య ఇంకా 100,000 ఉన్నా అతనికి 100,000 లేదుట. అందుచేత అతను మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమాత్రము సంకోచించక ఎదుర్కొనవచ్చు. అలా అయితే గాని అతని ప్రగల్భాలు తగ్గవు అన్నాడు. తర్వాత ఆయన ఖమర్ కేసి తిరిగి, బాబు ధైర్యంగా పోరాడి నీ ప్రతాపం చూపించు అన్నాడు. ఖమర్ ఆయనతో, మహారాజా, మీరు అన్యాయం చేస్తున్నారు. నేను పాదచారిగా ఉండి అంతమంది అశ్వికులతో ఎలా యుద్ధం చేయగలను అన్నాడు. నేను నీకు గుర్రం ఇస్తానంటే వద్దన్నావు కదా, కావాలంటే ఇప్పుడైనా నువ్వు కోరిన గుర్రాన్ని ఇస్తాను అన్నాడు రాజు. నాకు మీ గుర్రాల్లో ఏదీ అవసరం లేదు, నేను మీ దేశానికి ఎక్కువచ్చిన గుర్రం నాకు చాలు అన్నాడు ఖమర్. ఏది, అది ఎక్కడ ఉంది అని రాజు అడిగాడు. మీ రాజభవనం పైన అన్నాడు ఖమరు. రాజు నిర్ఘాంతపోయి, నా రాజభవనం పైన? నా రాజభవనం పైన గుర్రం ఉండడమేమిటి? నీ మతి సరిగా లేదనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? అయినా మనిషిని పంపి చూస్తాను అంటూ తన సేనానాయకుడితో, నువ్వు వెంటనే రాజభవనం మీదకి వెళ్ళి డాబా మీద ఏది కనిపిస్తే అది తీసుకురా అన్నాడు. ఖమర్ మాటలు విన్న సైనికులు తమలో తాము, గుర్రం ఆ మెట్లన్నీ ఎక్కి రాజభవనం పైభాగానికి వెళ్ళడమేమిటి, ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా కద్దా అనుకున్నారు. ఈ లోపల రాజు పంపిన సేనానాయకుడు మెట్టెక్కి రాజభవనం పైడాబా చేరుకుని అక్కడ చాలా అందమైన గుర్రాన్ని చూశాడు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది కొయ్యతోనూ దంతంతోనూ చేసిన గుర్రం బొమ్మ. అది చూసి అతను, అతని వెంట వచ్చిన సైనికులు విరగబడి నవ్వుకుని, ఆ అబ్బాయి చెప్పిన గుర్రం ఇదా, వాడికి నిజంగా పిచ్చే, అయినా నిజం తెలిస్తే గాని ఏ సంగతి చెప్పడానికి లేదు అనుకున్నారు. వాళ్ళు ఆ కొయ్య గుర్రాన్ని ఎత్తుకుపోయి రాజుగారి ముందు పెట్టారు. రాజు అమిత ఆశ్చర్యంతో ఖమర్ను చూసి, ఇదా నీ గుర్రం అని అడిగాడు. అవును, ఇప్పుడే మీ అందరికీ దీని అద్భుత శక్తులు చూపుతాను అన్నాడు ఖమర్ నవ్వుతూ. అయితే ఆలస్యం ఎందుకు, ఎక్కు అన్నాడు రాజు. ఈ సైనికులు వెనక్కు పోతేనే గాని ఎక్కను అన్నాడు ఖమరు. రాజు తనకు సమీపంలో ఉన్న సైనికులను అందరినీ దూరంగా పోయి నిలబడవలసిందిగా ఆజ్ఞాపించాడు. మహారాజా, చూస్తూ ఉండండి, నేను ఈ గుర్రం మీదకి లంఘించి మీ సేన మీదకి దూకి చిందరవందర చేస్తాను, వాళ్లను హడలగొట్టి కంపరం ఎత్తించేస్తాను అన్నాడు ఖమర్. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నువ్వు వాళ్లను దయతలచక్కర్లేదు, వాళ్ళు నిన్ను దయతలచరు అన్నాడు రాజు. వెంటనే ఖమరు గుర్రం మెడ మీద చెయ్యి వేసి దాని మీదకి లాఘవంగా ఎక్కి కూర్చున్నాడు. అతను తమ మీదకి వచ్చేటప్పుడు అతన్ని తమ శూలాలకు గుచ్చి పైకి ఎత్తుదామని సైనికులు అనుకున్నారు. మరికొందరు అంత అందంగానూ సుకుమారంగానూ ఉన్న వాణ్ణి ఎలా చంపటం అనుకున్నారు. ఇంకా కొందరు అతను వెర్రివాడు కాడని, గెలుస్తానన్న ధైర్యం ఉండబట్టే ఈ యుద్ధానికి తలపడ్డాడని అనుకున్నారు. గుర్రం మీద ఎక్కి కూర్చున్న ఖమరు మీట కొద్దిగా నొక్కి గుర్రాన్ని ముందుకు వెనక్కు కదిలేటట్టు, నేలను గీరేటట్టు చేశాడు. ఉన్నట్టుండి దాని కడుపు గాలి నించుకుని పెద్దదయ్యింది. అది బాణం కన్నా వేగంగా ఆకాశంలోకి లేచింది. దానితో పాటు ఖమర్ కూడా పైకి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంతోనూ ఆగ్రహంతోనూ రాజు కింద పడినంత పనిచేశాడు.
పారిపోతున్నాడర్రా, పట్టుకోండి, అలా నిలబడతారే ముద్దు విధవల్లాగా అని ఆక్రోశించాడు. మహారాజా, ఎగిరే పక్షిని ఎవరు పట్టుకోగలరు? వాడు అందరిలాంటి మనిషి కాడు. మాంత్రికుడో పిశాచమో గాలిదెయ్యమో అయి ఉంటాడు. వాడు పోయాడు అంతే చాలు. ఈశ్వరానుగ్రహం వల్ల మనమంతా వాడి బారి నుంచి బయటపడ్డాం, అందుకు సంతోషించాలి అన్నారు రాజుగారి మంత్రులు మొదలైన వాళ్ళు. పూర్తిగా అయోమయంలో పడి రాజు తన భవనానికి తిరిగి వెళ్ళి తన కుమార్తెతో మైదానం మీద జరిగిందంతా చెప్పాడు. తన ప్రియుడు వెళ్ళిపోయాడనగానే రాజకుమార్తె ఏడ్చి శోకాలు పెట్టి మంచం మీద విరుచుకు పడిపోయి క్షణాల మీద రోగం తెచ్చుకున్నది. రాజు ఆమెను ఓదార్చుతూ, ఎందుకేడుస్తావే పిచ్చిదన్నా, వాడు మాయలు మారివాడు, దొంగ, పశువు. వాడు మనకు ఎలాంటి హాని కలిగించకుండా వదిలినందుకు అందరితో పాటు నువ్వు సంతోషించు అన్నాడు. కుమార్తెను ఊరడించడానికి రాజు చేసిన ప్రయత్నం వ్యర్థమైంది. ఆయన మాటలేవీ ఆమె తలకక్కలేదు. ఆమె మరింత ఏడుస్తూ, నా ప్రియుణ్ణి చేరుకున్నదాకా నేను మంచినీరు కూడా ముట్టను, అంతదాకా నాకు శోకం రాసిపెట్టి ఉంది అన్నది. రాజు తన కుమార్తె శోకాన్ని తగ్గించలేకపోగా తానే శోకంలో మునిగిపోయాడు. ఆయనకు ప్రపంచమంతా అంధకారం అయిపోయింది. ఈ లోపల గాలిలోకి ఎగిరిపోయిన రాజకుమారుడు గుర్రాన్ని తన దేశంకేసి పోనిచ్చి తాను రాజకుమార్తెను గురించి ఆలోచనలో పడిపోయి ఆమెను తిరిగి కలుసుకునేటందుకు మార్గం ఆలోచించసాగాడు. తాను దిగినది యమన్ దేశంలోనని ఆ నగరం సనా అని అతనికి తెలిసిపోయింది. అయినా అక్కడికి ఎలా తిరిగి రావాలో అతనికి తోచలేదు. అతని కీలు గుర్రం అతి వేగంగా వెళ్ళగలది కావటం చేత అతను తన నగరానికి త్వరలోనే తిరిగి చేరాడు. అతను గాలిలో నగరం చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి రాజభవనం పైభాగాన దిగాడు. గుర్రాన్ని భవనం మీదనే వదిలి అతను భవనం దిగి వెళ్ళాడు. ఏ గది చూసినా నిశ్శబ్దంగా ఉంది. అన్ని గదుల్లోనూ బూడిద చల్లి ఉంది. అది చూసి అతను రాజకుటుంబంలో ఎవరో పోయి ఉంటారనుకున్నాడు. రాజుగారి మందిరంలోకి అతను వెళ్ళేసరికి అక్కడ రాజు, అతని చెల్లెళ్ళు మైల దుస్తులు ధరించి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. వారి కళ్ళు వాచి ఉన్నాయి. ఖమర్ను చూడగానే రాజు చివాలున లేచి పెద్దగా కేకపెట్టి మూర్చపోయాడు. తిరిగి స్పృహ తెలియగానే ఆయన తన కొడుకును గట్టిగా కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. అతని తల్లి చెల్లెళ్ళు అతన్ని తనివి తీరా ముద్దులు పెట్టుకుని అతని చుట్టూ నృత్యం చేస్తూ వాళ్లు కూడా ఆనంద బాష్పాలు రాల్చారు. ఉద్రేకాలు కాస్త తగ్గినాక వాళ్లు అతన్ని ఏం జరిగిందని అడిగారు. అతను వారికి జరిగినదంతా వివరంగా చెప్పాడు. అంతా విన్నాక రాజు భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుని 7 రోజుల పాటు దేశంలోని ప్రజలకందరికీ విందులు చేసి బహుమతులిచ్చి ఖైదీలందరినీ విడిపించాడు. పోయాడనుకున్న రాజకుమారుణ్ణి ప్రజలు చూసి ఆనందించగలందులకు తండ్రి కొడుకులిద్దరూ గుర్రాల మీద నగర వీధులన్నీ తిరిగారు. ఉత్సవాలు ఊరేగింపులు పూర్తి అయ్యాక ఖమర్ తన తండ్రిని, గుర్రాన్ని తయారు చేసిన ముసలాడు ఏమయ్యాడు అని అడిగాడు. వాణ్ణి తలిస్తేనే పాపం, ఏ ఘడియలో వాడు నా కంటపడ్డాడో గాని నువ్వు నాకు ఎడమైపోయావు. ఎంతెంత పెద్ద నారాలో చేసిన ఖైదీలనందరినీ విడుదల చేశాను గాని వాణ్ణి మటుకు చీకటి కొట్టులోనే ఉంచాను అన్నాడు రాజు. ఖమర్ కోరిన మీదట రాజు ఆ పర్షియన్ విజ్ఞానిని చెరవిడిపించి బట్టలిచ్చి సత్కరించాడు. కానీ ఆయన తన కుమార్తెని ప్రస్తావన మటుకు తీసుకురాలేదు. ఎందుచేతనంటే ఆ ముసలాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం రాజుకు ఏ కోసానా లేదు. ముసలివాడు మాత్రం రాజకుమారుణ్ణి గుర్రం ఎక్కనిచ్చినందుకు పశ్చాత్తాపడుతూ లోపల కుమిలిపోయాడు. ఇప్పుడు రాజకుమారుడికి ఆ గుర్రం మరల రహస్యం తెలిసిపోయింది. రాజుకు మటుకు ఆ గుర్రం గురించి ఆందోళనగానే ఉంది. ఆయన తన కొడుకుతో, నాయన, నువ్వు ఎన్నటికీ ఆ గుర్రం జోలికి పోకుండా ఉండడం మంచిదని తోస్తోంది. దాన్ని మళ్ళీ ఎక్కేవు, దాని కీళ్లు సగం కూడా నీకు తెలిసి ఉండకపోవచ్చు, అందువల్ల ప్రమాదం ఉంది అన్నాడు. కానీ కమర లక్మారు తండ్రి ఆజ్ఞ శిరస వహించలేకపోయాడు. ఏం జరిగిందంటే అతను సనారాజు కూతురైన షంసల్ నహర్ను క్షణం కూడా మర్చిపోలేదు. విందు వినోదాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆమె అతని మనసులో మెదులుతూ ఉంది. ఒకనాడు రాజు జంత్రగాత్ర ప్రదర్శనం ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంలో ఒక గాయని
ప్రేమగేయం ఒకటి పాడింది. అది వింటుంటే రాజకుమారుడికి భరించరాని విరహబాధ కలిగింది. అతను రాజభవనం మెట్లు ఎక్కి పైకి వెళ్ళి గుర్రం మీద ఎక్కి కూర్చొని మీటనొక్కాడు. వెంటనే గుర్రం పక్షిలాగా ఆకాశంలోకి లేచిపోయింది. మన్నాడు ఉదయం చూస్తే రాజకుమారుడి జాడలేదు. రాజభవనం మిద్దె మీద చూస్తే గుర్రం లేదు. ఆ గుర్రాన్ని అప్పుడే విరిచి ముక్కలు చెయ్యనందుకు రాజు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఈసారి రాజకుమారుడు తిరిగి రాగానే ఆ గుర్రాన్ని ధ్వంసం చెయ్యాలని ఆయన తీర్మానించుకున్నాడు. కుటుంబంతో పాటు ఆయన మరొకసారి విచారసాగరంలో మునిగిపోయాడు. ఇంకా ఉంది.